ఎస్ లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు చెప్పండి. సార్, ఇందాకలా మా బీజేపీ నేత మాట్లాడుతున్నట్టుగా మన కేంద్రంలో అక్కడ జాతీయ కమిషన్ ఉంది కదండి, మీరు హ్యూమన్ రైట్స్ వాళ్ళు సపోర్ట్ ఎందుకు తీసుకోవాలా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జాతీయ ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి సార్. లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు మీ డిమాండ్ పెట్టడం సార్, ఆగండి ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు కేంద్రంలో ముంబై పంపించేస్తే ఆవిడ తెలివైందే కదా, చదువుకుందా కదా, డాక్టర్ యాక్టర్ కదా, వాళ్ళ నాన్న చదువుకున్నా కదా, ఒక పద్ధతి ఫ్యామిలీ కదా, అందరూ ఎచ్చుకెట్టలే కదా. ముంబై కదండి, ముంబై నుంచి మీరు ఎందుకని కేంద్ర సపోర్ట్ తీసుకోవాలా? మీరు ఎందుకని కేంద్రం మీరు అంటే 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 కాదు, అంటే జ్యూరిడిక్షన్స్ ఉంటాయి కదా లక్ష్మణ్ గారు, కేసుకు సంబంధించిన జ్యూరిడిక్షన్స్ ఉంటాయి కదా. కాదు లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు, ఇక్కడ కేసు లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆవిడకి న్యాయం చేస్తారా? అంటే కేంద్ర ప్రభుత్వం ఆవిడని తీసుకొచ్చి లక్ష్మణ్ గారు, విశాఖ గారు మీకు అవకాశం ఇస్తారు ఒక నిమిషం, ఒక నిమిషం లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు మీరు చెప్పాలనుకున్న పాయింట్ స్ట్రైట్ గా చెప్పండి. ఏంటి అంటే మీ ఉద్దేశం ప్రకారం ఇది ఓన్లీ రాజకీయ కుట్ర అంటున్నారా? రైట్ రైట్ లక్ష్మణ్ గారు, రైట్ రైట్ లక్ష్మణ్ గారు, అయితే ఇక్కడ ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏదైనా సరే కేసుకు సంబంధించి జ్యూరిడిక్షన్స్ ఉంటాయి. మనము కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి ముంబైలో కేసు కట్టేసి తీసుకొచ్చేయడం కూడా, ఎందుకంటే ఎక్కడైతే నేరం జరిగిందో అక్కడే విచారణ జరగాలి. ఒకవేళ నిజంగా వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళని ఒకవేళ పోలీసు కేసులోనో పోలీసు కస్టడీలో ఉంటే పీడీ యాక్ట్ పెట్టి అక్కడ నుంచి ఆవిడ కేసు పెట్టి, ఒక నిమిషం సార్, ఆవిడకి ఎప్పుడు కేసు పెట్టి నన్ను ఫలానా కుక్కల విజయసాగర్ గారు నన్ను తీసుకొచ్చి బంధించారు, లేకపోతే ఫలానా ఐపీఎస్ లో నన్ను తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టారు అని అన్నప్పుడు మీరు తీసుకొచ్చి విచారణ, కానీ ముందు మీరే తీసుకొచ్చారు కదా, కేసు పెట్టు, కేసు పెట్టు అమ్మా, నువ్వు కేసు పెట్టాడు అంటే ఇప్పుడు 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 గతంలో మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేశారన్నది ఆమె చేస్తున్న ఆరోపణ. కాదు లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు ఒక పాయింట్ వినండి, నేను చెప్తాను మీకు, మీకు ఒక పాయింట్ చెప్తాను వినండి. కాదు లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు మీకు ఒక పాయింట్ చెప్తాను వినండి. మీరు లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు, వన్ మినిట్ లక్ష్మణ్ గారు, వన్ సెకండ్ విల్సన్ గారు, ఎస్ విల్సన్ గారు, అయితే ఇప్పుడు అంటే ఆయన చెప్తున్న పాయింట్ ఏంటంటే లక్ష్మణ్ గారు, వన్ సెకండ్ అయితే లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు ఒక నిమిషం ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా వ్యవహరిస్తే దాని కారకులు ఎవరైనా సరే అది ఇంకా బయటికి రావాలి. లక్ష్మణ్ గారు, చంద్రబాబు గారు, విల్సన్ గారు, విల్సన్ గారు, ఇక్కడ 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 ప్రశ్న ఏంటంటే లక్ష్మణ్ గారు, వన్ సెకండ్ ప్లీజ్. లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు, ఎస్ లక్ష్మణ్ గారు, వన్ సెకండ్ లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు వన్ సైడ్ వద్దు, లక్ష్మణ్ గారు వన్ సెకండ్ ప్లీజ్. లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాము. లక్ష్మణ్ గారు ఒక నిమిషం విల్సన్ గారు, విల్సన్ ఇక్కడ అంటే మీరు ఏదైతే ఇంతకుముందు ఒక మాట చెప్పారు, ఎందుకంటే కేసు పెట్టడానికన్నా ముందే టికెట్లు బుక్ అయిపోయినాయి, 2వ తారీఖున అరెస్ట్ చేయాలనుకుంటే 1వ తారీఖే ఏవైతే ఉన్నాయో ముంబైకి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు అవన్నీ బుక్ చేసుకున్నారో మీరు చెప్పారు, అది ఓకే. అదే సందర్భంలో జత్వాని కేసు పెట్టడానికన్నా ముందే ఇక్కడ నుంచి ఒక వ్యవస్థ మొత్తం పనిచేసి ఇక్కడ నుంచి స్పెషల్గా వెళ్ళి మరి ఆమెను తీసుకొచ్చారు అన్నది ఒక ఆరోపణ వినిపించే ప్రయత్నం చేశారు సార్. కేసు పెట్టేటప్పుడు ఆమెకి భరోసాను లేకపోతే ఒక ధైర్యం ఇచ్చే ప్రయత్నము రాష్ట్ర ప్రభుత్వం చేయడంలో తప్పేం లేదు. కానీ ఈ కేసులో
పెద్దవాళ్ళ తలకాయలు పెద్దవాళ్ళ పేర్లు బయటకు తీసుకోవాలి. ఎందుకంటే వివిధ ఇప్పుడు ఆల్రెడీ గతంలో కూడా కొన్ని అంటే ఏషియన్ పెయింట్స్ సంబంధించిన ఒక డైరెక్టర్ మీద కూడా కేసు పెట్టింది గతంలో, ఇదే తరహా ఆరోపణలు చేసే తర్వాత అది ఫేక్ కేసు అని తేలిపోయింది అన్నది కూడా కొన్ని ఏదో మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో ఈమెకి అంత స్థాయిలో భరోసా ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి విజయవాడ తీసుకొని వచ్చి పోలీసుల పహారాలను తీసుకొచ్చి కంప్లైంట్ ఇప్పించేంత అవసరం ఎందుకుంది? ఇది రాజకీయ కక్ష కాకపోతే ఇంకేంటి అన్నది కదా ఇప్పుడు వాళ్ళ ప్రశ్న. ఒకటండి, ఆ అమ్మాయి నాకు అన్యాయం జరిగింది, నేను మానసిక క్షోభకు గురి అయ్యాను, మా పేరెంట్స్ తీసుకొచ్చి ఇటు అరెస్ట్ చేశారనేది మనం స్పష్టంగా చెప్తా ఉంది, స్పష్టంగా కనబడతా ఉంది కళ్ళ ముందు. ఆమె ఎవరైనా కావచ్చు, ఆమెకు సంబంధించి వ్యక్తిగత జీవితాలతో దాని మీద మనం డిబేట్ చేయడం అలా. ఒక మహిళ నాకు అన్యాయం జరిగింది అన్నప్పుడు మనుషులుగా మనం ఉన్నవాళ్ళం ఖచ్చితంగా స్పందించాలి. రాజకీయాలు ఎవరో ఉంటే రేపు పోతాయండి, గవర్నమెంట్ తెలుసుకొని ఆమెని ప్రేరేపించి మరి ఈ కేసు పెట్టడానికి ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడానికి ఎలా అయితే మీరు అంటున్నారో జిందాల్ కేసు చేయడానికి ధైర్యం ఇచ్చింది కదా, ఒక మహిళకు ధైర్యం ఇస్తే ముఖ్యమంత్రిని అభినందించాల, ఒక మహిళ ధైర్యం భారతీయ జనతా పార్టీ అభినందించాలా, మహిళ ధైర్యం ఇచ్చిన పవన్ కళ్యాణ్ అభినందించాలా? అదే భారతీయ చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాము, దీని వెనక కారకులు ఎవరైనా సరే వదలొద్దు, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాము. అయితే విల్సన్ గారు, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన దుర్మార్గం పైన జాతీయ మహిళా కమిషన్ గారు స్పందించి దీని కారకులు ఎవరినైనా సరే వాళ్ళని కూడా ఇప్పుడు స్టార్టింగ్ లో చెప్పాలా, జాతీయ కమిషన్ తీసుకోవాలి. అవమానిస్తూ మాట్లాడే తప్పది.